ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపున తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమి మీద ప్రత్యక్షంగా విమర్శలు దాడి చేస్తుంటే, ఇంకోవైపున కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తమ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసుకోవటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడే దృశ్యం. కాకపోతే జగన్ ప్రధానంగా తన ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు, ఆయన నేపథ్యము, లేకపోతే తెలుగుదేశం విషయాలు, వీటి గురించి ఎక్కువ చెప్తుంటారు. నిన్న మాత్రం ఆయన ప్రకాశం జిల్లా, పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఆ భాగంలో, ఆ ప్రాంతంలో కొనకమిట్లలో జరిగినటువంటి బహిరంగ సభలో నేరుగా ప్రస్తావించారు. మోదీ, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, ఆయన దత్తపుత్రుడు అంటుంటారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి 2014లాగా మరొకసారి జట్టు కట్టి రాష్ట్ర ప్రజలను మోసగించడానికి వచ్చారు అని. వాళ్ళు చాలా వాగ్దానాలు చేశారు, అవేమీ అమలు చేయలేదు. మేము మటుకు మా వాగ్దానాలు నేను 99% అమలు చేశాను. ఇది రెగ్యులర్ థీమ్ కదా జగన్కు. కానీ మోదీ పేరు కూడా తీసి ఈ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని గతంలో మోసం చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే మోసం చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పటం, అంటే బీజేపీ పేరెత్తకుండా, మోదీ పేరెత్తకుండా ఇంకా ప్రచారం సాగించటం అనేది సాధ్యం కాదు, వాస్తవికంగా ఉండదు అని కూడా జగన్ భావిస్తున్నారని చెప్పాలి మనం. రాబోయే రోజుల్లో ఇంకా 100 సభలు పెట్టినప్పుడు ఇది ఇంకా పెరుగుతుందేమో చూడాలి. కానీ మరోవైపున పవన్ కళ్యాణ్ నిన్న ఆయన అనకాపల్లిలో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత, అంతకుముందు పిఠాపురం నుంచి వెనక్కి పోయారు, ఆ వారాహిలో మాట్లాడారు. సరే, జనం బాగానే వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేదు, చాలా అస్వస్థంగాను ఒక విధంగా ఇబ్బందిగా కూడా కనిపించారు. ఆ కాగితం తీసుకొని దాంట్లో నుంచి చదువుతూ మాట్లాడుతూ మొత్తానికి పూర్తి చేశాను అనిపించారు. కానీ అంత ఉత్సాహకరంగా వాతావరణం, జనం వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ మాటల్లోనూ అలాగే చుట్టుపక్కల వాళ్ళ స్పందనలోనూ కూడా కొంచెం ఇబ్బంది అక్కడ కనిపించింది. దీనికి ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రమే కాకుండా ప్రచారానికి సంబంధించిన ఇతివృత్తం ఏంటి, ఎలా ముగ్గురు కలిసి వెళ్ళటం అన్నది ఒకటైతే, స్థానికంగా ఈ అభ్యర్థుల పట్ల ఉన్న వస్తున్న వ్యతిరేకత, దాన్ని అప్రతికూలత, అసమ్మతులు, వీటన్నిటి ఫలితంగా కూడా అలా జరిగి ఉండవచ్చు. ఏదైతే మీ కీలకమైనది, ఉత్తరాంధ్రలో మాట్లాడినప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం అన్నది కీలకమైన అంశంగా వస్తుంది. చాలాసార్లు జనసేన చెప్తూ వచ్చింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు కాబట్టే ఇది ఏం చేయలేకపోయామని. నిన్న కూడా అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్. చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా బలంగా ఎదుర్కోలేదని చెప్పడం వేరే విషయం. కానీ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని వదిలి రాష్ట్రాన్ని గురించే పదే పదే చెప్తే ఉపయోగం ఉంది. నిన్న కూడా అదే జరిగింది. ఎన్నికల ప్రచారంలో అయినా మేము విశాఖ ఉక్కును కాపాడుతాం, దానికోసం గట్టిగా నిలబడతామని చెప్పటం కాకుండా, మోదీకి దృష్టికి తెస్తాను, మోడీని మరొకసారి కోరుకుంటాను, కోరుకోలేదా, ఈ 4 నెలల నుంచి చేస్తున్న పనే అది కదా. మళ్ళీ అదే పవన్ నోట అదే వచ్చింది. ఇంకోటి, సొంత గనులు ఉండాలి, క్యాప్టివ్ మైండ్స్. విశాఖ ఉక్కు సొంత గనులు లేనందువల్ల నష్టం జరుగుతుంది, అందరికీ తెలుసు. సొంత గనులు ఉండాలని విజ్ఞప్తి చేయాలంట, తెలీదా మోదీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఆర్థిక భారం మోయాల్సి వచ్చిందో. చెప్తానంటే ఇన్ని రోజులు చెప్పలేదా, మొన్న కలిసినప్పుడు చెప్పలేదా, ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళినప్పుడు చెప్పలేదా, ఇప్పుడు హఠాత్తుగా మరొకసారి గెలిపించిన తర్వాత చెప్తే చెప్పిన వెంటనే ఫలితం వస్తుందా? మోదీని తిడితే ఉపయోగం లేదు, వాళ్ళ దృష్టి తేవాలి. తిట్టడం ఏంటంటే విమర్శ చేస్తే అది తిట్టడమా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేము త్యాగాలతో పోలీసు గూళ్ళకు బలై మరీ తెచ్చుకున్నాము, దాన్ని ప్రైవేట్ చేస్తే ఒప్పుకోము, కేంద్రం చేస్తుంది తప్పు అని చెప్తే అది తిట్టడం. మరి మీరు అడిగారు, అడిగినా కానీ రాలేదే. అంటే ఇప్పటి వరకు కూడా దీని మీద స్పష్టమైన కార్యాచరణ కానీ, దాని మీద ఫలానా విధంగా చేయాలన్న ఆలోచన కానీ జనసేనకు లేదు, తెలుగుదేశం పార్టీకి కూడా ఎలాగూ లేదనుకోండి. వైసీపీ వాళ్ళు మేము తీర్మానం చేసాం, మేము వెళ్ళి కలిసాం, మేము ఇచ్చామని చెప్తుంటారు. వాళ్ళు మా కావాలంటే మాట వరుసకు ఒక మళ్ళీ ఒకసారి అడుగుతారు. కానీ ఇక్కడ సమస్య ఏమంటే, ఆ ప్రాంతంలో ప్రచారానికి వెళ్ళి ఉత్తరాంధ్రతో తనకున్న అనుబంధం వీటన్నిటి గురించి ఎప్పుడు చెప్పే పవన్ కళ్యాణ్,
విశాఖ ఉక్కు మీద కూడా ఆయన ఒక సభ పెట్టారు. అఖిల పక్ష సమితి వాళ్ళు కూడా అప్పుడు జేఏసీ వాళ్ళు కూడా హాజరయ్యారు. కానీ తర్వాత ఏం ముందుకు పోలేదు. ఆయన ఎంతసేపటికి ఏమంటారు, అచ్చే ప్రభుత్వం అఖిలపక్షం వేయాలి, అందరినీ తీసుకుపోవాలి, అప్పుడు మేము చెప్తాము. అనేక సార్లు కార్మిక సంఘం వెళ్తూనే ఉందండి, వామపక్షాలు కూడా దాని మీద పోరాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక గట్టి కార్యాచరణతో ముందుకు పోతాను, నిలబడతాను, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని సాధిస్తానన్న మాట పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రాకపోవడం, పైగా మోదీని విమర్శించినా తిట్టినా లాభం లేదు అని పరోక్షంగా సమర్థించడం మటుకు అక్కడ ప్రజలకు మింగుడు పడనటువంటి ఒక అంశం అయింది. నిజం చెప్పాలంటే ఉక్కు ఫ్యాక్టరీ ఈ సమయంలో ఉత్పత్తిలో చాలా రికార్డు సాధించింది. దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే బదులు జార్ఖండ్లో అయితే ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ చేసే ప్రయత్నం ఆపేసింది కేంద్రం వాళ్ళ ఒత్తిడి వల్ల. ఇక్కడ జరగలేదు. జరగకపోవడంలో మరి ఆ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న వాళ్లకు ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది, కానీ ఎక్కువ బాధ్యత కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వంతో కలుస్తున్న వాళ్ళది కదా. మరి అనకాపల్లి సభ కంటే ఇంకా దానికి మంచి సందర్భం ఏమొస్తుంది అది చెప్పలేదు. అదే ఉత్థానం. ఉత్థానంలో కిడ్నీ వ్యాధి బాధితుల గురించి ఆయన చొరవ తీసుకున్నారు, దాన్ని అందరూ చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం కూడా అక్కడ ఒక పరిశోధనా కేంద్రము తర్వాత ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. అనేక మంది దాన్ని మెచ్చుకుంటున్నారు కూడా. నేను చేసిన దానివల్ల వచ్చిందని ఆయన అన్నారు. ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ అదే సమయంలో వైసీపీ వాళ్ళు కూడా పెట్టింది మేమైతే, మీ క్లెయిమ్ ఏంటని వాళ్ళు కూడా అంటారు కదా. ఇంకా చాలా విషయాలు, అది బెల్లం మార్కెట్ గురించి కానీ, లేకపోతే అది కొన్ని మూతబడిన మిల్లులు తెరిపించటం, ఇట్లాంటి విషయాలన్నీ ఆయన ప్రస్తావించారు. ప్రస్తావించటమే, వాటి మీద ఒక కార్యాచరణ లేకపోతే ప్రణాళిక ఒక పద్ధతి. గత ఎన్నికలప్పుడు మూతపడినవి కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి, ఈ ప్రభుత్వం చేయలేదని. మరి అప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళతో మళ్ళీ కలుస్తున్నారు కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా ముఖ్యమంత్రి మీద విమర్శలు ఓకే, అవి ప్రతిపక్షాలు ఎప్పుడు చేస్తాయి, కానీ తమ వైపు నుంచి జరగాల్సింది, కేంద్రం నిరాకరిస్తున్నది అన్న వాటిని మటుకు సూటిగా ప్రస్తావించడానికి, ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ సంకోచిస్తున్నారు. తద్వారా ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు అనేది మటుకు ఈ సభలో మనకు స్పష్టమవుతుంది. మూడవది, రాజకీయంగా అనే కాకుండా శారీరకంగా కూడా కొంత అస్వస్థత ఇదంతా ఉన్నప్పుడు, తగిన కసరత్తు కూడా జరగనప్పుడు కొంత వ్యవధి తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ ఒత్తిడికి గురై అక్కడ వచ్చిన అభిమానులు కానీ చుట్టూ ఉన్న నాయకులను కానీ కొంత ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా, ఇబ్బంది పడినట్టు పెట్టినట్టు అవుతుంది కదా అనే అభిప్రాయం కూడా అక్కడ వ్యక్తమైంది. దీనికి ఇంకొకటి ఏమో, విశాఖ అనకాపల్లి, విశాఖ తర్వాత అనకాపల్లి జిల్లాల్లో ఉన్న అసంతృప్తులు, జనసేనలో అసంతృప్తి, మూడు పార్టీల్లో వాళ్ళ వాళ్ళ కోణాల్లో ఎవరికి బా టికెట్ రాలేదు, వాళ్ళ వల్ల అని వాళ్ళు, వాళ్ళ వల్ల అని వీళ్ళు, ఈ అసంతృప్తి. ఇది కాకుండా విజయవాడలో, విజయవాడ పశ్చిమంలో పోతిన మహేష్ అయితే రాజీనామానే ప్రకటించాడు, తన కార్యాచరణ తర్వాత చెప్తాడు. అక్కడ గోదావరి జిల్లాలో కూడా కొన్ని అసంతృప్తులు, వీటన్నిటి వల్ల కూడా బహుశా పవన్ కళ్యాణ్ కొంత ఉత్సాహంగా లేరు అన్నది కూడా ఆయన సభా సందర్భంలో అది కూడా వ్యక్తమైంది అని పరిశీలించిన వాళ్ళు, సభలో పాల్గొన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి వీటన్నిటిని సర్దుకొని ఇంకా తొందరలో ఉమ్మడి ప్రచారం లేకుండా పోతే కూడా ఇది రావట్లేదు స్పిరిట్ అని, అందుకనే 10-11 తేదీల్లో చంద్రబాబు పవన్ కలిసి ఉమ్మడి సభలు ఏవో పెడతారని అంటున్నారు. మరి అప్పుడు ఏం చెప్తారనేది ఒకటైతే, ఇప్పటికి కూడా వీళ్ళెవ్వరూ ప్రణాళికలు విడుదల చేయట్లేదు. అధికారం వైసీపీ చేయలేదు, ప్రతిపక్షమైన ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా చేయలేదు. చేయకపోగా జనసేన విషయమే వస్తే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే లోకేష్తో మాట్లాడి మేము ఉమ్మడి ప్రణాళిక విడుదల చేస్తామన్నారు. తర్వాత దానికోసం చర్చలు జరిపామన్నారు. రెండు పార్టీల గ్యారంటీలు కలిపి ఒక ప్రణాళిక వస్తుంది అన్నారు. ఇవి రాలేదు. ఇక్కడ సమస్య ఏమంటే వైసీపీ ప్రణాళిక వస్తే చూసి కలుపుదామని టీడీపీ, టీడీపీ ప్రణాళికను కూడా చూసి ఆ తర్వాత కవర్ చేద్దామని వైసీపీ, ఇలా భావిస్తున్న పరిస్థితి. మళ్ళీ మనం మొదటికి వస్తే కేంద్రంతో
వాళ్ళు వచ్చి మోసం చేస్తున్నారు, మరొకసారి వాగ్దాన భంగం చేస్తారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపిస్తున్నారు. వీళ్ళు కలిసి రావడం లేదు కాబట్టి మోడీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు. ఏ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి అంశాలు, కీలక అంశాలు మటుకు అలాగే పక్కనుండిపోతున్నాయి. అది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.